हाई फ्रेंड्स, वेलकम टू आवर चैनल। एप्पटिलागाने ओक सरिकोत्त वीडियोनी मी कोसम तीसुकोच्चेसानु। अदेंटंटे ओट्स चपाती टिक्कीस्। दीन्नी इला केचप तो सर्व चेसुकोनि तिंटे चाला बागुंटुंदी। चूडंडी, इप्पुडु ओकटि मीकु चूपिस्तानु। चूडंडी एंत बागुंटुंदो। लोपल कूडा मोत्तम कुक्कै चाला बागुंटुंदी कदा। इदि एला तयारु चेस्तारो, एमेम पदार्थालु कावालो ओकसारि चूसेद्दाम। ओट्स चपाती टिक्कीस् की कावाल्सिन पदार्थालु 2 चपातीस् तीसुकुन्नानु। इक्कड नेनु बटर्, कोत्तिमीर, चिन्न मुक्क, नेनु इक्कड निम्मकाय तीसुकुन्नानु, आनियन् इट्ला सन्नगा तरुपुकुन्न आनियन्, क्यारेट् तुरिमि पेट्टुकुन्नानु, ओट्स् चाला कोन्नि ओट्स्, कारमु, धनियाल पोडि, चाट् मसाला, इक्कड नेनु ब्लाक् साल्ट् तीसुकुन्नानु। इप्पुडु दीन्नि मिक्सी चेसुकोनि वद्दाम् ई चपातीस्नि। చూడండి, నేను 2 చపాతీస్ని ఇలా మిక్సీ చేసి తీసుకొచ్చేసాను। మరీ పొడి పొడిగా కాకుండా ఇలా చేసుకోండి మీరు మిక్సీ। దీంట్లో ఇప్పుడు ఒకటి దాని తర్వాత ఒకటి వేసేసుకుందాం। ఫస్ట్ నేను ఆనియన్స్ వేసేస్తున్నాను ఇందులో। ఇప్పుడు క్యారెట్ వేసేస్తున్నాను। తర్వాత ఓట్స్ వేసేసుకుందాము। ఇప్పుడు కారం వేస్తాం। ఈ కారంలో ఆల్రెడీ ఉప్పు కలుపుకొనే ఉంది। ఇప్పుడు చాట్ మసాలా, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి, బ్లాక్ సాల్ట్ వేసుకుందాం। ఇప్పుడు నిమ్మకాయ, నేను చిన్న ముక్కనే తీసుకున్నాను ఎందుకంటే చాట్ మసాలా ఇంకా బ్లాక్ సాల్ట్ వేసుకున్నాం కదా। నిమ్మకాయ పిండుకున్నాక కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు నేను మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాను। టిక్కిల్లాగా రావడానికి కొంచెం వాటర్ పోసుకుందాము। ఇప్పుడు వాటర్ పోసుకున్నాక మళ్ళీ దీన్ని ఒక ముద్దలాగా కలిపేసుకుందాం। నేను ఇప్పుడు ఇది ఇలా ముద్దలాగా చేసుకున్నాను కదా, దీన్ని ఇప్పుడు టిక్కీస్ లాగా ఒత్తుకుందాం మనం। మీకు ఇష్టమున్న సైజులో ఒత్తుకోండి టిక్కీస్, నేనైతే ఈ సైజులో ఒత్తుకున్నాను। ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసి పెట్టుకుందాము। నేను ఇక్కడ బటర్ వేస్తున్నా కానీ మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి, లేదు మీకు ఇష్టము అంటే ఘీ కూడా వేసుకోవచ్చు। కానీ చిన్నపిల్లలు ఇలా బటర్ వేస్తే ఆ ఫ్లేవర్తో ఎక్కువ తింటారని చెప్పేసి నేను ఇక్కడ బటర్ వేసే మీకు చూపిస్తున్నాను। ఈ బటర్ కాలి మొత్తం వేడి అయ్యే వరకు చూడండి, నేను ఇక్కడ టిక్కీస్ అన్నీ చేసి పెట్టుకున్నాను। ఎంత బాగా గ్రీన్ కలర్లో కొత్తిమీర, ఆరెంజ్లో క్యారెట్ అన్నీ మంచిగా కనిపిస్తున్నాయి కదా। ఇలా ట్రై చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది। ఎప్పుడు ఒకటేలాగా స్నాక్స్ చేసే బదులు ఇలా డిఫరెంట్గా చేసి చూసుకోండి, బాగుంటుంది। ఇక్కడ బటర్ హీట్ ఎక్కింది కదా, నేను టిక్కీస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇందులోకి వేసేసుకుంటున్నాను। ఇందులో ఓట్స్ వేసాను, అది హెల్దీ, మళ్ళీ బటర్ వేస్తున్నాను అనుకోకండి, ఇది ఫ్యాట్లెస్ బటరే, సో ఇది కూడా హెల్దీయే, వేసుకోవచ్చు ఇలా కూడా। ఇప్పుడు ఇది 2 సైజ్ మనం కాల్చేసుకున్నాం। ఈ టిక్కీస్ని మీరు సిమ్లోనే కాల్చుకోండి, మనం హైలో కానీ మీడియంలో కానీ పెడితే లోపల దాకా కుక్ అవ్వదు, అప్పుడు తినేటప్పుడు పచ్చి పచ్చిగా వస్తుంది। ఇప్పుడు మనం దీన్ని ఇంకొక సైడ్ చూసుకుందాము, షిఫ్ట్ చేసి చూసుకుందాం, టర్న్ చేసుకొని చూడండి। ఇదైతే ఒక సైడ్ కలర్ వచ్చేసాయి। మనం ఆల్రెడీ చపాతీస్ కాల్చుకుంటాం కాబట్టి ఎక్కువ కలర్ ఏం రాదు, అంటే ఈ మాత్రం కలర్ వస్తుంది, సో ఎక్కువ కాల్చుకోకపోయినా ఏం కాదు, మనకైతే టేస్ట్ అలాగే ఉంటుంది। ఎప్పుడు డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చపాతీస్ చేసుకొని మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, లేదు మా రెసిపీ మీకు నచ్చింది అంటే మాత్రం పనిలో ఉన్నప్పుడు అలాగే చపాతీస్ చేసుకోండి, చేసుకొని తర్వాత స్నాక్స్లోకి చేసుకోండి। ఇలా 2 సైడ్స్ ఇవి కాలిపోయాయండి, దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం। ఇప్పుడు నేను టిక్కీస్ అన్నిటినీ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను కదా, దీనిపైకి వెళ్ళి కొంచెం చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసేస్తున్నాను నేను। ఇలా చాట్ మసాలాని సర్వ్ చేసే ముందు స్ప్రింకిల్ చేసేయండి, చాలా బాగుంటుంది। అంతే అండి, మన టిక్కీస్ అయిపోయాయి। సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।